అందరికీ నమస్కారం. నా పేరు దాట్ల రాయ జగపతి రాజు. నేను ఇక్కడ ప్రకృతి వ్యాలీ విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో విశాఖ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఒక చక్కటి ప్రకృతి సుందరమైన వనంలో చుట్టూ చక్కటి ఆహ్లాదకరమైన కొండలు అద్భుతమైన నేచర్. ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ఫాల్ ఉంది. మన ల్యాండ్కి చేర్చే ఒక నది 365 రోజులు ప్రవహించే గోస్తని నది ఉంది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న ఈ ప్రదేశంలో 2011లో బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క ఆశయం మేరకు ఒక స్పిరిచువల్ కమ్యూన్ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాన్ని అన్ని పిరమిడ్ హౌసెస్తో 100లాది పిరమిడ్ హౌసెలు రావాలని ఒక ధ్యాన మందిరం పెద్ద ధ్యాన మందిరం నిర్మాణం చేసుకుని ఇక్కడ సాధన చేసుకునే వాళ్ళు నేచర్లో నేచర్ లవర్స్ అందరూ కూడా ఉండాలి. ఇదొక ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు అందరం ఎక్కడెక్కడో చాలా చిన్న కుటుంబాలు ఉంటున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలతో మనం పంచుకునే వాళ్ళం. గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చక్కటి వాతావరణం, ఒక వసతిక కుటుంబం, అందరం ఉండే పెద్దలు, అనేక అనుభవజ్ఞులు అందరూ ఉండే ఒక చక్కటి ఆధ్యాత్మిక గ్రామం తయారు కావాలి అని, ఒక శాఖాహార గ్రామం తయారు కావాలని ఇది ప్రారంభించుకోవడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక ధ్యాన గ్రామం కావాలి అని ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక చక్కటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ఒక ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఒక 300 మంది కూర్చొని ధ్యానం చేసే ఒక ధ్యాన మందిరం ఉంది, నిర్వాణ చైతన్య ధ్యాన మందిరం. అలాగే అన్ని పిరమిడ్ కాటేజెస్, ఒక 40 వరకు పిరమిడ్ హౌసెస్ ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాకరుణ ధ్యాన మహాచక్రం బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా గిరిజన గ్రామాలు, చిన్న చిన్న 20-30 హౌసెస్ ఉండే గిరిజన గ్రామాలు. పత్రిజీ నాతో అన్నారు వీళ్ళకి మొదట వాళ్ళ మన ఆహారం వాళ్ళు తీసుకోవాలి. చాలా వెనుకబడిన గిరిజనులు వీరు. సరైన విద్య ఉండదు. చాలా చిన్న వయసు నుంచి వాళ్ళు త్రాగుడు తల్లిదండ్రి తాగుతూ ఉంటారు. ఇక్కడ అంత సారాయి అన్ని ఇళ్లలో తయారు చేస్తున్నారు. వాళ్ళ అలవాట్లు ఏమి నిర్లక్ష్యంగా ఉంది. వీళ్ళలో ఒక మంచి మార్పు రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అడవిలో మనం ఉంటున్నాము అంటే మన చుట్టూ ఉండే గ్రామంలో ఉండే వాళ్ళు కూడా చక్కటి సంస్కారవంతులు తయారవ్వాలి, వీళ్ళు శాఖాహారులు కావాలి, వీళ్ళకి ధ్యాన పరిచయం కావాలి అనే ఉద్దేశంతో మనం ఉన్నప్పుడు పత్రిజీ నాతో అన్నారు వీళ్ళకి మన ఆహారం మొదట వెళ్ళాలి, తర్వాత వాళ్ళ హార్ట్ ఓపెన్ అవుతుంది, థర్డ్ ఇయర్ వాళ్ళు మన ధ్యానాన్ని తీసుకోగలుగుతారు, జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు అన్నారు. అదే ప్రయత్నం జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా ఆ లాక్డౌన్ టైంలో ఇక్కడ నేను ఉన్నప్పుడు ఈ గిరిజనులతో బాగా పరిచయం ఏర్పడింది. ఒక 80-90 మంది పిల్లలు ఉన్నారు ఈ 2-3 గ్రామాల్లో. ఆ పిల్లలు ఇక్కడ నిత్యం ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళకి నిత్యాన్నదానం చేస్తా అది వాళ్ళ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరితో కలిసి వాళ్ళకి చక్కటి ఆహారాన్ని అందించే ప్రయత్నం గత సంవత్సరం నుంచి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఆలోచన చేసింది ఏంటంటే ఈ ప్రాంతంలో పశువులు ఉంటాయి. ఈ గిరిజనులు వాటిని కట్టి మేపరు, పెంచరు. వాళ్ళ పిల్లల్నే సరిగ్గా చూడరు, వాళ్ళే సరైన ఆహారం తీసుకోరు. వాళ్ళు ఏదో ఆ కొండ మీదకి పోయి దొరికినవి తెచ్చుకుని ఏదో జీవిస్తూ ఉంటారు. అలాగే పశువులు కూడా వాటికి ఆ కొండల మీద ఏదైనా దొరికితే తింటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4-3 నెలలు వాటికి అస్సలు ఈ అడవి అంతా ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ పచ్చటి గడ్డి దొరకదు. ఆ టైంలో మన వ్యాలీలోనే అవి ఎక్కువ వస్తూ ఉంటాయి, అల్లాడిపోతూ ఉంటాయి. వాటికి నీరు పెడుతున్నాం, వాటికి గడ్డి తీసుకురావాలి. ఆ సీజన్లో కొంటేనే గడ్డి దొరుకుతుంది, ఫిబ్రవరిలో దొరుకుతుంది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఏదో 2 ట్రాక్టర్లు దొరికింది. వాటికి కొద్దిగా ఇవ్వగలుగుతాం. అంటే మనం ప్రకృతి వ్యాలీలో ఈ పశువులకు ఒక 3-4 నెలలు వాటికి ఆహారం ఇవ్వాలి. 100-150 పశువులు ఇక్కడికి వచ్చి రాత్రులు ఇక్కడే ఉంటాయి, మళ్ళీ పొద్దుటే కొండల మీదకి వెళ్ళి తినొస్తాయి. వాటికి ఆహారం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగింది. అలాగే ఈ పిల్లలందరికీ చక్కటి
ట్రైనింగ్ ఇవ్వాలి. 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు తప్ప 10 దాటి చదివిన వాళ్ళు లేరు, ఎక్కువ లేరు. ఒకళ్ళిద్దరు ఎక్కడైనా ఉన్నారేమో. ఇక 5-6 ఊర్లో వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్న వాళ్ళని చూశాను. వృత్తి విద్యా కోర్సులు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్స్ ఇప్పించాలి. అలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం డెవలప్ చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. దీనికోసం మనం మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక ట్రస్ట్ని మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ మెంబర్స్ కావాలి. దీనికి మెంబర్ కావడానికి ఏమీ ఫార్మాలిటీస్ లేవు. మెంబర్ కావాలి, ఎవరు ఏమీ చేయగలరు, మీ ఐడియా లేకపోతే మీ టైం, మీ ఎనర్జీ, ఏదైనా ఏ రూపంలో అయినా మనం లేదా మీ దగ్గర ఉన్న మిగిలిపోయిన ఎక్కువగా ఉన్న బట్టలు, చిన్నప్పుడు ఉన్న బట్టలు ఈ గిరిజనులకు ఇవ్వడం కోసం, ముఖ్యంగా పిల్లలకి 7, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు 80 మంది పైగా ఉన్నారు, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి చక్కటి ఆహారం ఇవ్వడానికి ఏదైనా చేయగలిగింది చేద్దాం. ఈ 5-6 గ్రామాల వాళ్ళని మనం ఒక చక్కటి సంస్కారవంతులుగా తయారు చేద్దాం. వాళ్ళు చాలా నేచురల్గా ఉంటారు. ఈ అలవాట్ల నుంచి దూరం వచ్చి మన జ్ఞానాన్ని వాళ్ళు తీసుకుని ఒక శాఖాహారులు కావాలి. వాళ్ళతో మనం చక్కటి ప్లెయిన్ మనుషులు, వాళ్ళు ఏ కల్మషాలు ఉండవు, వాళ్ళని మనం సరైన దిశలోకి వాళ్ళని తీసుకెళ్ళి నేచర్ని మనం గొప్పగా ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రదేశాన్ని రుణం తీర్చుకోవడానికి ప్రకృతి మాత మనకిచ్చిన అవకాశమనే నేను అనుకుంటాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతి మాస్టర్కి ఇది సొంత ప్లేస్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాదు, అందరికీ. ప్రకృతి అంటే మన అమ్మ, అమ్మఒడి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ఏమీ సంకోచం అక్కర్లేదు. ఈ ప్రకృతి వ్యాలీ అనేది అందరి కోసం. ఇది ఈ ప్రపంచమే వసుదైక కుటుంబం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఏ విధమైన రుసుము మనం పెట్టుకోము. ఎవరు సర్వీస్ చేయగలిగితే చేస్తారు, లేదా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ నేచర్ని, లేదా ధ్యాన విద్యను నేర్చుకుంటారు. ఏదైనా మనం ఇక్కడ ఉండాలి, అందరూ రావాలి. దానికోసమే బ్రహ్మర్షి పత్రిజీ ఒక గొప్ప ఈ ఏర్పాటు చేయమని నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. మీ అందరికీ నా విజ్ఞప్తి, అందరూ కూడా మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్తులో మెంబర్స్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అడ్రస్, ఫోన్ నెంబర్స్ దీంట్లో స్క్రోల్ అవుతాయి. నా ఫోన్ నెంబర్ 9866184455, 9866184455. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ వివరాలు, మీరు ఇందులో మెంబర్ కావడానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు ఇస్తే మిమ్మల్ని మేము సభ్యులుగా మనం నమోదు చేసుకుందాం. కలిసి ఎవరు ఏం చేయగలరు, అనేక రంగాల్లో ఎన్నో నైపుణ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, ఎవరు ఏమీ చేయగలరు, అందరూ కలిసి ఒక అద్భుతమైన స్వర్గాన్ని మనం తయారు చేద్దాం. ఎవరు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఆ సమస్యకి పరిష్కారం మనలోనే, మనం అందులో ఉండే నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఆ సహకారం ఇవ్వాలి. అందరం ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. పర్వదినాల్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రకృతి వ్యాలీకి రావాలి. సంక్రాంతి లాంటి పండుగలు, దసరా లాంటి పండుగలు, హాలిడేస్, వీకెండ్స్, ఎప్పుడున్న ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హాయిగా ఉండి, ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుంది, ఇక్కడ మనవాళ్ళు ఉంటారు, అందరూ శాఖాహారులే వండుతారు, చక్కగా మనం ఇక్కడ గడపాలి. అందరూ రావాలని మీ అందరినీ కోరతా. మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్తులో మెంబర్స్ కమ్మని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మళ్ళీ 4వ మహాకరుణ ధ్యాన మహాచక్రం మనం చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటాం. 100,000 మందితో ఇక్కడ ధ్యాన మహాచక్రం జరపాలి అని పత్రిజీ అన్నారు. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ నా విజ్ఞప్తి, వచ్చే రాబోయే ఫిబ్రవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగే మహాకరుణ ధ్యాన మహాచక్రానికి అందరూ రావడానికి మీరు అందరినీ ఆహ్వానం పలకండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేలా చేయండి. 10 డేస్ మనందరం 1000 మంది ఇక్కడ ఉండి ధ్యానం చేద్దాం. పత్రిజీ యొక్క సందేశం తీసుకుందాం. ఎంతోమంది యోగులతో కలిసి
మనం మన అనుభవాల్ని షేర్ చేసుకుందాం, మరింత అద్భుతంగా మనం సమాయత్తం అవుదాం. అందరికి మరొకసారి నేను మహాకర్ణ ధర్మ ప్రచార పరిషత్తులో మెంబర్స్గా జాయిన్ అవ్వమని కోరుతా సెలవు తీసుకుంటాను. నమస్కారం.